అందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ గారిచే రూపొందించబడుతున్న ప్రాథమిక స్థాయి బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఈరోజు గణితంలోని కూడికలు మరియు తీసివేతలు ఉపయోగించడం అనే పాఠ్యాంశం గురించి నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మీరు సిద్ధమేనా? ఈ పాఠ్యాంశంలో మనం ఆశిస్తున్న అభ్యసన ఫలితాలు కూడిక మరియు తీసివేతలను ఉపయోగించడం నేర్చుకుంటారు. కూడిక మరియు తీసివేతల మధ్య సంబంధాన్ని గుర్తించగలుగుతారు. ఒక కూడిక భావనను నుండి రెండు రకాలుగా తీసివేతలను రాయడం నేర్చుకుంటారు. అదేవిధంగా ఒక తీసివేత భావన నుండి రెండు రకాలుగా కూడికలను రాయడం నేర్చుకుంటారు. అలాగే తీసివేత సమస్యలను కూడిక ద్వారా సరిచూడగలుగుతారు. ఇవ్వబడిన సమాచారం ఆధారంగా చేసుకొని కూడిక మరియు తీసివేతలను సాధించగలుగుతారు. అలాగే నిత్య జీవితంలో కూడికలు తీసివేతలను ఆధారంగా చేసుకొని ఉన్న సమస్యలన్నింటినీ మీరు సాధించగలుగుతారు. ఇవి మనం ఈ పాఠ్యాంశం ద్వారా ఆశిస్తున్న అభ్యసన ఫలితాలు. ఓకే పిల్లలు, మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇది చూడండి, ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయో చెప్పండి. యాపిల్స్. ఇప్పుడు ఇక్కడ మొదటి బాక్స్లో ఎన్ని యాపిల్స్ కనబడుతున్నాయో లెక్కించి చెప్పండి. 1, 2, 3. అలాగే రెండవ బాక్స్లో కనబడుతున్న యాపిల్స్ని లెక్కించండి. 1, 2, 3, 4. ఈ విధంగా మొదటి బాక్స్లో 3 యాపిల్స్, రెండవ బాక్స్లోని 4 యాపిల్స్ కలిపి 3వ బాక్స్లో ఉన్నాయి. ఒకసారి లెక్కించండి. 1, 2, 3, 4, 5, 6, 7. దీన్నే మనము 3+4=7 అని రాస్తాం. 3+4=7 అనే కూడిక భావం నుండి ఇప్పుడు మనం తీసివేతను రెండు రకాలుగా ఎలా రాయాలో తెలుసుకుందాం. మొత్తం యాపిల్స్ 7. ఇందులో నుండి ఇప్పుడు నేను రెండవ బాక్స్లో ఉన్న 4 యాపిల్స్ను తీసేస్తున్నాను. 7 యాపిల్స్లో నుండి 4 యాపిల్స్ను తీసేస్తున్నాను. 1, 2, 3, 4. ఇప్పుడు మిగిలిన యాపిల్స్ ఎన్ని ఉన్నాయో లెక్కించండి. 1, 2, 3. దీనినే మనం 7-4=3 అని రాస్తాం. రెండో విధంగా తీసివేతను ఏ విధంగా రాస్తామో చూడండి. మొత్తం యాపిల్స్ 7. ఇందులో నుండి ఇప్పుడు మనం 3 యాపిల్స్ను తీసివేద్దాం. 7 యాపిల్స్లో నుండి 3 యాపిల్స్ని. 1, 2, 3. ఇప్పుడు ఎన్ని మిగిలి ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1, 2, 3, 4. దీన్నే మనము 7-3=4 అని రాస్తాం. ఇప్పుడు ఇలాంటిదే మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయి పిల్లలు? బాల్స్. ఓకే, ఇక్కడ మొదటి బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయో లెక్కించండి. 1, 2, 3, 4, 5. అలాగే రెండవ బాక్స్లో ఉన్న బాల్ని లెక్కించండి. 1, 2, 3. మొదటి బాక్స్లోని 5 బాళ్ళు, రెండవ బాక్స్లోని 3 బాళ్ళు కలిపి 3వ బాక్స్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో లెక్కించండి పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీన్నే మనము 5+3=8 అని రాస్తాం. 5+3=8 అనే కూడిక భావన నుండి రెండు రకాలుగా తీసివేతలను ఏ విధంగా రాస్తామో చూద్దాం. మొత్తం బాల్స్ 8. ఇందులో నుండి మొదటగా 5 బాళ్ళను తీసివేద్దాం. 8-5 బాళ్ళను తీసేస్తే ఎన్ని మిగిలి ఉన్నాయో చూడండి. 1
రెండు మూడు. దీన్ని మనం ఎనిమిది మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు మూడు అని రాస్తాం. అలాగే రెండో రకంగా దీనిని ఏ విధంగా రాస్తామో చూద్దాం. మొత్తం బాళ్ళు ఎనిమిది, ఎనిమిది బాల్లో నుండి ఈసారి మూడు బాళ్ళను తీసేస్తున్నాం, ఒకటి రెండు మూడు. ఇప్పుడు ఎన్ని బాళ్ళు మిగిలి ఉన్నాయో లెక్కించండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. దీన్నే మనము ఎనిమిది మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు అని రాస్తాం. పిల్లలు, ఇప్పటి వరకు మనం కూడిక రూపాలకు తీసివేత రూపాలను ఈ విధంగా రాయడం నేర్చుకున్నాం. ఒకసారి పరిశీలించండి. మూడు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఏడు కూడిక రూపమునకు, ఏడు మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు నాలుగు అని, ఏడు మైనస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు మూడు అని తీసివేత రూపాలను రాయడం నేర్చుకున్నాం. అలాగే ఐదు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది కూడిక రూపమునకు, ఎనిమిది మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు మూడు అని, ఎనిమిది మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు అని తీసివేత రూపాలుగా రాయడం నేర్చుకున్నాము. ఇప్పుడు తీసివేత రూపం నుండి కూడిక రూపాలుగా రాయడం ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి పిల్లలు, మీకు ఏం కనబడుతున్నాయి? రోజ్ ఫ్లవర్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఈ ఆరు గులాబీ పువ్వుల్లో నుండి నేను రెండు పువ్వులను తీసివేస్తున్నాను, ఒకటి రెండు. మిగిలిన పువ్వులు ఎన్ని ఉన్నాయో లెక్కించండి. ఒకటి రెండు మూడు నాలుగు. దీనినే మనం ఆరు మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు నాలుగు అని రాస్తాము. మొత్తం పువ్వులు ఆరులో నేను రెండు పువ్వులను తీసేశాను కదా, మీ వద్ద మిగిలి ఉన్న పువ్వులు నాలుగు. ఈ నాలుగు పువ్వులకు నేను తీసేసిన రెండు పువ్వులను మళ్ళీ కలుపుతున్నాను. కావున మొత్తంగా ఎన్ని పువ్వులు అయ్యాయో లెక్కించండి. ఆరు పువ్వులు. దీనినే మనం నాలుగు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఆరు అని రాస్తాం. అలాగే ఇప్పుడు మరొక కూడిక రూపాన్ని రాస్తాం. ఇప్పుడు ముందుగా నేను తీసేసిన పువ్వులు రెండు ప్లస్ మీ వద్ద మిగిలి ఉన్న పువ్వులు నాలుగు, మొత్తంగా ఆరు పువ్వులు ఇక్కడ ఉన్నాయి. దీనినే మనము రెండు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఆరు అని రాస్తాము. పిల్లలు, ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయో చెప్పండి. స్టార్ కనబడుతున్నాయి. స్టార్ ఎన్ని స్టార్లు ఉన్నాయో లెక్కించండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. ఏడు స్టార్లో నుండి నేను రెండు స్టార్లు తీసివేస్తున్నాను. కావున ఇప్పుడు మిగిలిన స్టార్లు రెండు ఉన్నాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. ఈ తీసివేత రూపం ఎలా రాస్తారో చెప్పండి. ఏడు మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఐదు. ఇప్పుడు ఈ తీసివేత రూపానికి కూడిక రూపాలను రాస్తాం. ఏడు స్టార్లలో నేను రెండు తీసేశాను కదా, ఇప్పుడు మీ వద్ద ఎన్ని ఉన్నాయి? ఐదు. ఈ ఐదు స్టార్లకు నేను తీసిన రెండు స్టార్లు మళ్ళీ ఇక్కడ కలుపుతున్నాను, ఒకటి రెండు. ఇప్పుడు మొత్తం స్టార్లు ఎన్ని అయ్యాయి? ఏడు. దీనినే మనము ఐదు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏడు అని రాస్తాము. అలాగే ఈ ఉదాహరణకి మరొక కూడిక రూపాన్ని రాస్తాం. ఇప్పుడు నేను ఎన్ని స్టార్లు తీశాను? రెండు. మీ వద్ద మిగిలినవి ఎన్ని ఉన్నాయి? ఐదు. ఈ రెండు ప్లస్ ఐదు స్టార్లు కలిపి మొత్తంగా ఏడు స్టార్లు ఉన్నాయి. దీనినే మనము రెండు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఏడు అని రాస్తాము.
తీసివేత రూపం నుండి కూడిక రూపాలుగా రాయడంపై మీ యొక్క అవగాహనను మరింత పెంపొందించడానికి గాను ఇక్కడ సంఖ్యా రూపంలో ఇవ్వడం జరిగింది. వీటిని ఒకసారి పరిశీలించండి. 6 - 2 = 4. దీనినే కూడిక రూపంలో 4 + 2 = 6 అని, మరొక విధంగా 2 + 4 = 6 అని నేర్చుకున్నాం. అలాగే మరొక ఉదాహరణలో 7 - 2 = 5. ఈ తీసివేత రూపానికి కూడిక రూపాలుగా 5 + 2 = 7 అని, 2 + 5 = 7 అని నేర్చుకున్నాం.